ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జేఏసీ పశ్చిమ కృష్ణ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ విమర్శించారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న డీఏలను విడుదల చేయడంతో పాటు సిపిఎస్ రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. చెడ్డీ గ్యాంగ్ దూకుడుకు కళ్లెం వేసేందుకు పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన క్రాంతి రాణా టాటా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం ఓటీఎస్ పథకాన్ని తీసుకువచ్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ పథకంతో పేదలు నివసిస్తున్న ఇళ్లకు పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పారు. ఓటీఎస్ ద్వారా ఆ ఇళ్లను తనఖాగాని అమ్ముకునే అవకాశం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. మోపిదేవిలోని సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. మార్గశిర షష్ఠి మహోత్సవాలు సుబ్బారాయుడి సన్నిధిలో వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి కళ్యాణోత్సవాన్ని ఆలయ అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించింది. వేలాది మంది భక్తులు స్వామి కళ్యాణాన్ని కనులారా తిలకించి పులకించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో డి బ్రహ్మరంభ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భారత త్రివిధ దళాధిపతి రావత్ హఠాన్ మరణం దేశానికి తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన మృతితో దేశం ఒక సమర్థుడైన అధికారిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలోనూ రావత్ సమున్నత సేవలు అందించారని కీర్తించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాడేపల్లిలో పర్యటించారు. పట్టణంలోని 6, 14, 15, 16, 17, 18 వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఇటీవల మరణించిన కార్యకర్తలు నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చెత్త పన్ను కట్టలేదని రేషన్ నిలిపివేయడం దుర్మార్గమని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇంటి పన్నులను ఇష్టానుసారంగా పెంచేసి మరోవైపు పేదలపై చెత్త పన్ను భారాలు మోపటం తగదన్నారు. చెత్త పన్ను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. దొనబండ ఐరన్ ఫ్యాక్టరీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా గుర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి 25 లక్షల ఆర్థిక సాయం తక్షణమే అందజేయాలని డిమాండ్ చేశారు.